క్రైస్తులో ప్రభు యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశ్రవదించి దీవించునుగాక పురుల ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్ఘమాకాండం మూడవ అధ్యాయం రెండవ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఈ హోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు ఈ వాక్యం మనం చాలాసార్లు చదువుకుంటుంటాము దైవజనుడైన మోషే తమ మామదైన మందను ఆయన మేపుతూ ఉన్నప్పుడు దేవుని పర్వతమైన హోరేబు మీద ఆయన నిలిచి ఉన్నప్పుడు ఆయన చూచిన ఒక చక్కటి సన్నివేశం ఒక పొద మండుచుంది కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే అది కాలిపోలేదు అనే మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే కాలిపోయినది బూడిదైపోతుంది రూపాన్ని కోల్పోతుంది ఇక నిర్జీవమైపోతుంది ఇది జరిగే సత్యమే ఇది కానీ ఆనాడు దైవజనుడైన మోసే చూచింది పొద మండుచుంది కానీ అది కాలి బూడిదైపోవట్లేదు ఇది దైవజ్ఞుడైన మోషకి ఆశ్చర్యాన్ని కలిగిస్తే కాస్త అడుగులు వేస్తూ దరికి చేరాడు దరికి వెళ్ళాడు అప్పుడు ఆయన ఒక స్వరాన్ని ఆలకించడం నీవు నిలిచిన స్థలం పరిశుద్ధమైనది నీ చెప్పుల జోళ్లు విడిచి ముందుకు రమ్మన్నప్పుడు అక్కడ దైవ ప్రణాళికను దైవజుడైన మోషే దేవుని నోట వినగలిగాడు పురులరా ఈ మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడడం మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే ఆ పొద ఎందుకు కాలిపోలేదు ఈ పొదని మనం కాస్త ఛాయరూపకంగా మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ వస్తున్నప్పుడు ఇది మండుచుంది కాలిపోలేదు బూడిదైపోలేదు సాక్షాత్తు ఈ అనుభవం ఏసుక్రీస్తుని సూచిస్తుందండి ఎందుకంటే ఏసుక్రీస్తు ఆయన మండుచూ ఉన్న ఒక పొదల ఆయన ఎన్ని శోధనలు ఎన్ని శ్రమలు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు ఈ లోకంలో అగ్ని వంటి శోధనల వలె ఆయనకి ఎదురైనప్పటికీ నీకు కూడా పరిశుద్ధుడైన పేతుడు చెప్తాడు కదండి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వాక్యంలో అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని శోధనల వలన పరిశుద్ధపరచబడినదై అంటాడు ఈ సుప్రభులకు ఎదురైన శ్రమలు కానివ్వండి ఇబ్బందులు కానివ్వండి అవరోధాలు అభ్యంతరాలు ఇవన్నీ కూడా ఒక అగ్నిలా ఆయన చుట్టుముట్టుకుని ఉన్నప్పటికీ కూడా ఆయన ఆరిపోయినవాడు లేకపోతే కాలిపోయిన వాడు కాదు కాలి బూడిదైపోయినవాడు కాదు అంతటితో ఆయన చరిత్ర సమాప్తమైనది కాదు ఎంత అగ్ని చుట్టుకొని ఉన్నప్పటికీ కూడా ఆ అగ్ని కాలుతూ ఉన్నట్లుగా ఆ అగ్నిలో ఆయన నిలిచి ఉన్నప్పటికీ కూడా ఆయన కాలిపోలేదు ఆయన అంతటితో ఆయన చరిత్ర ముగించబడి పోలేదు ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం పద్దెనిమిదో వాక్యులు మనం చదువుతామండి నేను యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను మృతుడనైతేనే కానీ నేను సజీవుడను అని యేసుక్రీస్తు చెప్పాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఒక మండుచు ఉన్న పొద పరిశోధింపబడిన ఒక పొద పరీక్షింపబడిన ఒక పొద ఎన్ని అవాంతరాలు ఆయన మీదకు వచ్చినప్పటికీ వాటిలన్నిటిని కూడా జయించుకుంటూ పాపాన్ని లోకాన్ని మరణాన్ని సమాధిని సమస్తాన్ని జయించి ఆయన సజీవుడై ఉన్నాడు ఆయన కాలి బూడిదైపోయి ఫలానా కాలంలో ఫలానా సమయంలో యేసుక్రీస్తు అనే ఒక కథను ఉండేవాడట అని చరిత్ర చెప్పుకునేటట్లు మిగిలిపోయినవాడు కాదండి ఈనాటికి ప్రతి మనిషితో మాట్లాడగలిగిన దేవుడు ప్రతి వ్యక్తిని దర్శించగలిగిన దేవుడు మానవునికి మానవ విలువను కలిగించి మానవతా సమసమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా బ్రతకాలని బోధ చేసి ఈ సుబోధ ద్వారా అనేకుల హృదయాలలో పరివర్తన కలిగించే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఆయన నేటికి కూడా సజీవుడుగానే ఉన్నాడండి మృత్యు ఒడిలో నుంచి విజయశీలుడే లేచిన ఏకైక దేవుడు ఏసుక్రీస్తు అండి నా ప్రియమైన సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ఒక మండుచున్న పొదలా మనం చూడాలి ఆయన కాలిపోని నిరంతర సజీవుడు అనేది మనం గమనించాలి ఈనాటికి మనం ఆయనతో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడుతాడు ఆయన కౌగిలికి వెళితే ప్రశాంతతనిస్తాడు ఆయన సన్నిధిలో నిలబడితే దీవెనలు కుమ్మరిస్తాడు అంత మాత్రమే కాదు ఈ మండుచున్న పొదని రెండవదిగా మనం ఎలా చూడవచ్చు అనంటే సంఘానికి సూచనగా మనం చూడవచ్చండి ఎందుకంటే ఈ సంఘాన్ని అంతం చేయాలని సంఘస్థాపనను పాడు చేయాలని ఎన్నో విధాలుగా అనేక శ్రమలు అగ్ని వంటి శోధనలు సంఘం మీద విరుచుక మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే మొదటి శతాబ్దములోనే పలు విధములైన శోధనలు పలు విధాలైన శ్రమలు అధికారుల వలన క్రైస్తవ్యానికి విరోధుల వలన సంఘము అనబడిన ఆ వ్యక్తులకి కలిగిందండి ఆనాడు చల్లా చెదరుగా మార్చబడిపోయారు మీరు అపోస్తుల కార్యాల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతాను చూడండి ఆ కాలముందు ఇరుషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల ఎందు చెదరిపోయిరి పురిదారు చూడండి ఎంత శ్రమ కలిగిందంటే ఆనాడు ఎరుషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున ఈరోజు నిలిచిన సంఘం ఏదో శుతిమెత్తగా సుఖాలలో సౌఖ్యాలలో వికసించిన పుష్పం కాదండి అగ్నిలో పుటము వేయబడినట్లుగా అగ్నితో కాల్చబడినట్లుగా అనేక శోధనల మధ్య స్థాపించబడింది సంఘం ఎన్ని శ్రమలు కలిగాయో ఎన్ని శోధనలు కలిగాయో అంతగా విస్తరిస్తూ వచ్చింది మీరు నిర్గమకాండం మొదటి అధ్యాయం పన్నెండో వాక్యులు చదువుతారు కదండి ఇస్రాయేలీలను ఐగుప్తియులు శ్రమ పెట్టు కొలది వారు విస్తరిస్తూ వచ్చారట నిజమే సంఘము అనేది మండుచు ఉన్న ఒక పొద కానీ కాలిపోదు కాలిపోదు అయిపోయింది సంఘం పరిస్థితి సంఘాన్ని మట్టు చేసేస్తాము అని విర్రవిగిన వాళ్ళు ఎందరో కనిపిస్తారండి సంఘానికి విరోధంగా లేచి సంఘాన్ని అంతం చేయాలని కంకణం కట్టిన కఠినాత్ములు ఎందరో కనిపిస్తారండి కానీ సంఘం మాత్రం మండుచున్నట్టుగా కనబడినా అది కాలిపోదు ఈనాటికి సజీవంగా నిలిచి మీకు ఇంకొక మాట చెప్పనా ఎరుషులేములో శ్రమ కలిగినందున పలు దేశాలకి చదిరిపోయారు చెదరగొట్టేసేమో చల్ల చెదరైపోయింది అని శత్రువు ఉల్లసిస్తున్న వేళ మరొక మాట ధవనాగ్నిలాగా వాళ్ళ చెవిని పడింది ఎరుసలేము నుండి ఎక్కడికెక్కడికైతే చెదిరిపోయారో ఆ చెదిరిపోయిన చోటల్లా సంఘం స్థాపించబడుతూ వచ్చింది సంఘం విస్తరించబడుతూ వచ్చిందండి వాళ్ళు అనుకుంది చోట మనం అనుకున్నారు కానీ ప్రపంచమంతా విస్తరించింది ప్రపంచమంతా స్థాపనలు జరుగుతూ వచ్చాయి శత్రువు గుండెల్లో స్వప్నమై నిద్రపోయాడు ఆయన భయాన్ని కలిగించాడు ప్రియమైన దేవుని బిడలారా ఆ సంఘమునకు విరోధముగా లేచిన ప్రతి వ్యక్తులు మరల ఆ సంఘాన్నే మరలా కట్టడానికి పూనుకున్నారు చరిత్రలు మనం చదువుతామండి సౌలు క్రూరమైనటువంటి స్వభావం కలిగిన సంఘాన్ని హింసించిన వ్యక్తే సంఘాన్ని చల్ల చెదురు చేయాలని చెదరగొట్టడానికి కంకణ కట్టిన కఠినాత్మునిలా ప్రవర్తించాడు కానీ ఒకనాడు ఆ సంఘం కొరకే ప్రయాసపడడం నేర్చుకున్నాడు ఆ సంఘం కొరకే ప్రాణం పెట్టడానికి పూనుకున్నాడు ఆ సంఘం కొరకు బలి అయిపోయాడు నేను మీతో చెప్తాను సంఘం కాలిపోలేదు సజీవమై నిలిచింది మండుచున్నట్లుగా కనబడింది మండుచున్నట్లుగా కనబడుతుంది కానీ కాలిపోదు ప్రభు రాకడ వరకు నిలిచి ఉంటుంది సంఘం సజీవమై ఆ నుంచే ఆ మండుచున్న పొదలో నుంచే దేవుడు మోసతో మాట్లాడి తన ప్రణాళికను వివరించాడనేది మనం గమనించాలి ఇంకొక చిన్న మాట మీతో చెప్పిన ఈ మండుచున్న ఈ పొదని ఒక విశ్వాస వీరునికి పోల్చవచ్చండి ఎందుకంటే విశ్వాస వీరుడు అగ్నిలో పుటము వేయబడుతున్నట్లుగా కనబడతాడు కానీ కాలిపోడు విశ్వాస అగ్ని చేత పరీక్షింపబడుతున్నట్లుగా పరిశోధింపబడుతున్నట్లుగా కనబడతాడు కానీ అంతమైపోడు ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట శోధనల చేత మనం పరిశీలింపబడినప్పుడు మహిమాస్వరూప్యగు ఆత్మ మన మీద నిలుస్తాడట మహిమాస్వరూప్యగు ఆత్మ మనకు తోడుగా ఉంటాడు ఆయన నిరంతరం యాజకుడు కనుక ఆ నిరంతర యాజకుడైన దేవుడు మనతో ఉండి మనం నిందల పాలైనప్పుడు శ్రమల పాలైనప్పుడు కన్నీళ్ళ పాలైనప్పుడు ఆయన మనల్ని ఆదరణకర్తగా నిలిచి ధైర్యపరిచి స్థిరపరిచి ఆయన మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు అంతమ వరకు మనల్ని విజయంతో నడిపిస్తాడు మీరు పరిశుద్ధ గ్రంథంలో చదువుతారు దైవజనుడైన యోహానును గూర్చి అతను మండుచు ప్రకాశించుచున్న దీపము అని వ్రాయబడి ఉంది యోహాను స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై ఐదో వాక్యంలో అతను మండుచు ప్రకాశించుచున్న దీపం ఆ మండుచు ప్రకాశించుచున్న దీపం విశ్వాస వీరుడు వీరుడైనటువంటి యోహాను ప్రజల ఈనాటికలు సజీవంగానే ఉన్నాడు ఆయన యొక్క నీతి క్రియలు అంతరించిపోలేదు ఆయన యొక్క సుగుణములు సమాధి చేయబడలేదు ఆయన ఇప్పటికీ విశ్వాస వీరుడై మనతో మాట్లాడుతూనే ఉన్నాడు స్థఫన చరిత్ర మనం తలపోసుకుంటూ ఉంటాము అగ్నితో కాల్చబడినట్లుగా శోధనలు అతని మీదకు వచ్చాయి కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆయన స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈనాటికి ఒక పరిశుద్ధమైన సంఘానికి ఆయన ఒక స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాడు ఒక విశ్వాస వీరుడు కాలుతున్నట్లుగా మండుచున్నట్లుగా కనబడుతాడు కానీ కాలిపోడు బూడిదగా మార్చబడడు ఆ మండుచున్న పొద అలాంటి సజీవమైనది మన వ్యక్తిగత బ్రతుకులలో కూడా ఈరోజున ఒక విశ్వాస జీవితంలో మండుచున్నట్లుగా ఒకవేళ అనేక శోధనలు ఇబ్బందులు ఇరుకులు మనకు ఎదుట నిలిచినప్పటికీ కూడా మనం ధైర్యంతో ముందుకు వెళ్ళవలసిన వారమే కానీ కృంగిపోవలసిన వారం కాదండి ఎందుకంటే విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము గనుక విశ్వాస వీరులము గనుక ఈ విశ్వాసము ద్వారా కలిగే విజయాన్ని మనం చేత పట్టుకునే వారము నశించిపోయే వారము కాదు కృంగిపోయే వారం కాదు అంతరించిపోయే వారము కాదు సజీవుడైన యేసుతో రాజ్యమేలు వారము రాజ్యమేలు వారము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుమని వాక్యం చెప్తుంది కనుక మండుచూ ఉన్న పొద కాలిపోలేదు విశ్వాస వీరుడు కూడా అంతేనండి ఆఖరిగా ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలంటే ఈ పొదని వాక్యానికి మనం పోల్చవచ్చండి ఎందుకంటే ఈ వాక్యము సజీవమైనది మీరు పరిశుద్ధ గ్రంథంలో మతయ ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వాక్యం నేను చదువుతాను చూడండి ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఆకాశము భూమి గతించిపోతాయట అవి కనబడకుండా పోతాయి కానీ ఆయన మాటలు ఉన్నాయే దేవుని వాక్యం ఉందే అది గతించిపోదు అది శాశ్వతమైనది ఆ మాటలు జీవము కలిగినవి ఆ వాగ్దాన నెరవేర్పును మనం కనులలో చూడగలుగుతామండి ఆయన వాగ్దానములు కానివ్వండి ఆయన వాక్యము కానివ్వండి ఎప్పుడు నిష్ప్రయోజనముగా నిరర్ధకంగా నిలిచేవి కాదు ఆ వాక్యము మనలో నిశ్చయముగా నెరవేర్చబడుతుంది పర్వతములు తొలగిన మెట్టలు తత్త నిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని వాక్యం ఉందంటే ఆ వాక్యము సజీవమై ఉంటుందండి నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాక్యం ఉంది నిశ్చయముగా ఆ రీతిగా నా దేవుడు మనల్ని నడిపిస్తాడు నారచేతులో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అన్నాడు నిశ్చయముగా ఆ రీతిగా మనల్ని ఆయన కౌగిల్లో భద్రపరుస్తాడు తల్లి తన బిడ్డను మరిచినా నేను నిన్ను మరువనూని వాగ్దానం చేశాడు ఆ వాక్యం ఎల్లవేళలా మన వెంట నడుస్తుంది మన వెన్ను తడుతుంది ఆదరణను కలిగిస్తుంది విజయ పదములో నడిపిస్తుంది ఎప్పుడు కూడా దేవుని మాటలు నిర్థక్కం కావు అవి శాశ్వతంగా నిలిచేవి మీరు చరిత్రలో మనం చదువుతామండి దేవుని వాక్యాన్ని కాల్చివేయాలని దేవుని వాక్యాన్ని బూర్ధి చేయాలని ప్రయాసపడిన వ్యక్తులు ఉన్నారండి మీరు చరిత్ర గ్రంథాల్లో మనం చదువుతాం ఆల్తర్ అనే వ్యక్తి యాభై సంవత్సరాలలో బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనే పేరును తుడిచివేస్తాను అన్నాడు యాభై సంవత్సరాలు కాకమునిపే తన ఇల్లే ఒక గ్రంథాలయముగా ఒక పరిశుద్ధ గ్రంథానికి గ్రంథాలయముగా మార్చబడింది పరిశుద్ధ గ్రంథానికి ఒక నిలయముగా ఆ ఇల్లే మార్చబడింది అతని జీవితమే మార్చబడింది నా ప్రియమైన సహోదరులారా కాల్చివేస్తాము బూడిద చేసేస్తాము నామరూపాలు లేకుండా చేసేస్తాము అన్న వీరులందరూ ఒక రోజున మరలా ఆ గ్రంథాన్ని చేతబట్టుకొని ప్రకటించేవారిగా ప్రభు చేశాడు ఎందుకంటే దేవుని వాక్యం మండుచున్నట్లుగా కనబడుతుంది శోధనలలో ఉన్నట్లుగా కనబడుతుంది శత్రువుల మధ్య ఉన్నట్లుగా కనబడుతుంది కానీ ఎంత మండుచున్నప్పటికీ కూడా ఎన్ని శోధనల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఎంతమంది శత్రువులు లేచినప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథం కాలిపోదు 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 ఆ వాక్యం కాలిపోదు బూడిదగా మార్చబడదు అది సజీవమైనది రాక్షస స్వభావం కలిగిన మనిషి హృదయంలో మార్పును తీసుకుని వచ్చేది చీకటి వెలుగులకు వ్యత్యాసం తెలియని మూర్ఖత్వం కలిగిన ప్రజల మధ్యలో ఒక పెనుమార్పును పుట్టించేది సజీవమై మనిషికి దీపాన్ని వెలిగించేది మనిషికి త్రోవను చూపించేది గుండెల్లో నెమ్మదిని పుట్టించేది కంటికి దృష్టిని కలిగించేది మానవుని జీవితాన్ని ఒక ప్రకాశించుచున్న దీపం మూలే వెలుగుమయం చేయగలిగిన శక్తి కలిగినది దేవుని వాక్యం ఒక్కటే అది ఎప్పుడు కూడా కాలిపోదు బూడిదగా మార్చబడదు అందుకే దేవుడు ఆ పొదలో నుండి మోసతో మాట్లాడుతూ ఆ పొదలో నుండి ఆయన స్వరాన్ని వినిపిస్తూ వచ్చాడు నా ప్రియ సహోదరులరా ఆ దేవుడు ఈరోజున మనతో మాట్లాడుతున్నాడు మనం కాలిపోము మన బూడిదగా మార్చబడము మన విశ్వాసం వ్యర్థము కాదు మన నిరీక్షణ వ్యర్థం కాదు మన ప్రభునందు నిలిచిన నడిచిన మార్గం మనకు ఆశీర్వాదకరమే దీవెనకరమే విశ్వాసంతో ముందుకు వెళదాం తలలవచ్చని ప్రార్థన చేసుకుందాం కృపా సత్య జీవాధిపతి అయిన ప్రభావం మీకు వందనాలి ఆనాడు మండుచున్న పొదలో నుండి మోసతో మాట్లాడారు ఆ మండుచున్న పొద ఎలాంటి అనుభవాలు సూచిస్తుందో మేము తలంచుకుంటూ వచ్చాం నిజమే మీరు ఏనాడు కూడా మండుచు శోధనల మధ్యలో శ్రమల మధ్యలో ఇరుకు ఇబ్బందుల మధ్యలో కాలిపోయి బూడిదైపోయిన వారు కాదు నాయన సమస్తాన్ని జయించుకుంటూ వచ్చారు అలాగే సంఘము కూడాను అలాగే విశ్వాస వీరుడు కూడాను అలాగే వాక్యము కూడాను కనుక మేము కూడా ఆ ధైర్యంతో ఆ స్థైర్యంతో సజీవులుగా మీ ఎదుట నిలుస్తామని సాక్షిగా ఈ లోకంలో బ్రతుకుతామని శుభప్రదమైన నిరీక్షణతో మేము ముందుకు వెళ్ళడానికి ధైర్యాన్ని స్థైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని ఆశ్చర్యకరమైన మీ కౌగిలికి మమ్మల్ని ఒక్కొక్క అప్పగించుకుంటూ ఏసునామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునగాక విశేషమైన కృప నా దేవుడి ధనమంతా మీకు ప్రసాదించుగాక ఆమెన్ అనుతిని రూపాయ సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మసంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రమేష్ వినిచిపోయింది